नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु రానున్న రోజుల్లో డాక్టర్ పాలెటి రామారావు నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందన్న ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం చీరాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై రెండు ఆటోలు ఢీ భారత్ బచావో బీజేపీ హటావో కరపత్రం ఆవిష్కరించిన ఏటియుసి దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాలలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చీరాల మండలం కావూరివారి పాలెం వేరుశనగ పంట పొలాల్లో జీలుగా అట్టల పంపిణీ దిశా యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్న చీరాల ఒకటో పట్టణ సీఏ మల్లికార్జునరావు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసుకున్న చీరాల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ యాతం క్రాంతి కుమార్ పై ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు ఏపీలో అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా సెయింట్ జాన్స్ కాలేజీకి ప్రతిష్టాత్మక అవార్డు మోడీ 9 ఏళ్ల పాలనలో అనేక ప్రయోగాత్మక పథకాలతో దేశాన్ని అభివృద్ధి చేశారన్న మాజీ రాజ్యసభ సభ్యులు దుష్యంత్ కుమార్ గౌతమ్ జూన్ 19న చేనేత సమస్యలపై కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాలో చేనేత కార్మికులు పాల్గొనాలని కోరుతూ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ పందిళ్లపల్లిలో ప్రచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆన్లైన్ పోర్టల్ లోపాలపై పరిశీలిస్తున్నామన్న బాపట్ల జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వెంకటేశ్వర్లు ప్రజావేదిక ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గ కార్యకర్తల అవగాహనపై గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ప్రజావేదిక అధ్యక్షుడు గుమ్మడి యేసురత్నం అధ్యక్షత వహించిన సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు పాల్గొన్నారు రానున్న రోజుల్లో చీరాలకు మంచి నాయకుని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు గత 4 దశాబ్దాల నుండి చీరాలకు నాయకత్వం వహించిన నాయకుల పనితీరు బేరీజు వేసుకుంటే చీరాలను ఎవరు అభివృద్ధి చేశారో అర్థమవుతుందని అన్నారు రెండుసార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన డాక్టర్ పాలెటి రామారావు చేసిన అభివృద్ధి మరెవరూ చేయలేదని అన్నారు రానున్న రోజుల్లో డాక్టర్ పాలెటి రామారావు నాయకత్వాన్ని బలపరచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రశాంతంగా ఉండాలన్నా అభివృద్ధి జరగాలన్నా అది ఒక్క పాలెటి రామారావుకే సాధ్యమన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలిపించుకుంటే చీరాల అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని సభకు హాజరైన నాయకులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ డేటా జోసెఫ్ కొత్తపేట మాజీ సర్పంచ్ ఊటుకూరు వెంకటేశ్వర్లు దేవరపల్లి బాబురావు పలువురు మాజీ కౌన్సిలర్లు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు వీళ్ళందరికీ పట్టాలు ఏమని చెప్పని దగ్గర కూర్చోబెట్టి చీరాల్లో పట్టాలు ఇప్పించి మరి ఇప్పుడు అక్కడ విలువైన స్థలాలు కావాలి అంటే డాక్టర్ బాలేరు రామారావు ఆ కుందేరు మొత్తం పట్టాలు పూర్వం పొగులు పట్టాలు ఇచ్చినట్టు వ్యక్తి మరి ఇప్పుడు పట్టాలు వెళ్ళాలంటే మనకి అవకాశాలు ఉన్నాయా లేవు పట్టాలు పెట్టాలనే అవకాశం లేదు అంతకు మార్చుకోవాలి మన నియోజకవర్గ పరిస్థితులు మనం నియోజకవర్గంలో పరిస్థితుల్ని పేదలు కోకొల్లగా కుందేరు గంటల మీద మరి సరే కోపం కోకొల్లగా కారు గంటల మీద భద్రత లేని జీవితాలు అనుభవిస్తూ ఉంటే ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కనీసం 30 సంవత్సరాల నుంచి పట్టించుకున్న నాయకులు లేరు ఒక నాయకుడు వచ్చాడు మీ అందరికీ మరి పట్టాలు ఇస్తున్నాను ఎన్ని కట్టిస్తున్నాను ఎందుకు చిన్న స్లిప్ మీద ఎమ్మార్లో ముద్ర వేసి ఇచ్చాడు ఇది పనికొట్టారు అంటే ఈ పరికరాలు మాకేం తెలియదయ్యా ఆయన ఏమన్నాడు మేము ఇస్తున్నాం పరికరాల అతను పడిపోయిన తర్వాత ఈ పట్టాల గురించి పట్టించుకొని వచ్చాను మరి చల్లని పట్టాలను చూసాం చెల్లిన పట్టాలను చూసాం ఇప్పుడున్న పరిస్థితులను చూస్తున్నా ఎక్కడైనా పేదోడు ఇళ్ల స్థలం వేసి ఇళ్ల స్థలం కానీ ఆక్రమించుకుంటే వెంటనే వాలంటీర్ ఫోన్ చేస్తాడు వెంటనే అక్కడికి పంచాయతీ కార్యదర్శి వస్తాడు వెంటనే ఆలయంలో పీకే 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 పీకి కొవ్వలేసిన దాకా
అందుకని స్ట్రైక్ కట్టమైన ఒక 13 కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలు మరి 20 సంవత్సరాల 30 సంవత్సరాల నుంచి ఉండి ఇంటి పన్ను కడుతున్నటువంటి వాటిని కూడా పూర్తి చేసిన ప్రభుత్వం మనకు ఉన్నాడు వాటి స్థానంలో వేరే శ్మశానాల పట్టాలు ఇచ్చే అక్కడ రాణి కూడా చేస్తామంటే వాళ్ళని మళ్ళీ వినియోగిస్తామని చెప్పని రైడేజీ మరి రేవంత్ అధికారుల మీద పోరాటం చేసి ఇల్లే సిద్ధం చేశాం అక్కడ నేను చీరాల పోయేటప్పటికీ మా ప్రెసిడెంట్ బయట ఉన్నారు
లేకపోతే మీ పోలీస్ స్టేషన్ కూడా దేవుడు అని చెప్పి వార్నింగ్ ఇచ్చు. ఆయన బయలుదేరి చదవలసినప్పుడు బయటకు పంపించేసి అని అలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. దానిలో భాగంగా మరి నాకు చెప్పినట్టు డెవలప్మెంట్ ఆ రోజు ఫ్లైఓవర్ కట్టేటప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వర గారికి ఈయన బాగా పరిచయం ఉండేవాడు. దాదాపుగా ఆయన రికమెండేషన్ వల్ల ఇంక ఎమ్మెల్యే సీట్ రావడం మినిస్టర్ సీట్ రావడం కూడా జరిగింది. అలాంటి ఏం చెప్పాడంటే రామాలను బుద్ధి కట్టడం మామూలు విషయం కాదు, ఆ బుద్ధి గురిపెట్టి బాగా అప్పుడు ఇక్కడ దాదాపు ఒక 15 నిమిషాలు కనుక గేట్ వేస్తే ఒక 50-60 నిల్చున్నాయి. అలాంటి టైంలో ఆయన అప్పుడు ఎట్టి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పట్టుబట్టి ఫ్లైఓవర్ తీసుకొచ్చారు. అట్లానే చిన్న వర్షం వచ్చినా అటు పట్టాల పైపు మొత్తం మునిగిపోయి వచ్చి రైల్వే స్టేషన్లో ఉండేవాళ్ళు, దానికి దండబాట ఉద్దేశం. అట్లాగే బైపాస్ అంటే రామారావు అంటే అతనంటే ఎందుకంటే ఇష్టం నాకు కూడా. అతని సమస్య కూడా నిలబడతాడు, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆకలి అనడం నిద్ర అనడం. మరి అలాంటి వ్యక్తి వాళ్ళందరూ కూడా మరి నిర్వీర్యమైపోయి మరి ఈ నియోజకవర్గంలో సమస్యలు కోకొల్లలుగా పేరుకుపోయినాయి. ఇంతకుముందు మన సభాధ్యక్షుడు మిత్రుడు చెప్పాడు, మరి ఎన్నో చోట్ల మరి పేదలకు నివేశన స్థలాలు ఇప్పించడంలో కానీ మరొక దాంట్లో కానీ ముందుండే వ్యక్తి, ఆయన ఒక విధులని కలిగిన వ్యక్తి. మరి రాబోయే కాలంలో మరి ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం, మాల మాదిగ ఎరుకుల యానాది కుమ్మరి కమ్మరి చాకలి మంగలి యాదవ వడ్డర అన్ని కులాల వాళ్ళు ఉన్నాం. మరి దాదాపుగా 99 తర్వాత అగ్రవర్ణాలకు చెందిన వారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉండి మనల్ని అందరినీ మరి వాళ్ళు పాలకులుగా ఉంటున్నారు, మనం పాలకులుగా ఉంటున్నాం. రాబోయే కాలంలో ఆ పరిస్థితికి మనం చెప్పెట్టేసేసి స్థానికంగా ఉన్న వ్యక్తిని సమస్యల పట్ల అవగాహన వ్యక్తిని మనల్ని అందరినీ మరి అన్ని వేళ అందుబాటులో నాయకుడిని మనం ఎన్నుకోవాలి. మరి అందుకు మరి ఇదే ఈ సమావేశమే కాకుండా ఇంకా ఇలాంటి 2-3 సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పని మిత్రుడు నేతృత్వం గారిని కోరుతా ఉన్నాను. మరి ఇంతవరకు చాలా మంది వక్తలందరూ కూడా చెప్పారు కనుక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల్ని విసరే ఉన్న వ్యక్తుల్ని ఏదో వచ్చేసేసి ఇక్కడ ఒక 5-4 ఉండేసేసి వాడు పాపం గడుపుకొని వెళ్ళిపోయే వ్యక్తులు కాకుండా మన రాత్రుల పూట సమస్య వచ్చినా ఫోన్ చేసే వచ్చే వ్యక్తుల్ని మరి మనకి ఎప్పుడు సమస్య వైఖరి కూడా ఈ నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా మరి జరపరిచితుడు, ఎంతో మంది పేదవాళ్లకు వైద్యులు సహాయం చేయండి. నేను ఒకసారి ఒక విషయం అడిగాను డాక్టర్ రామారావు గారు, సార్ మీరు ఎందుకని న్యాచురల్ గా డెలివరీ అవ్వాలి అని చెప్పని వారాలు 10 రోజులు హాస్పిటల్ పెడతారు, డాక్టర్లు అందరూ కూడా మంచిది 30,000, 40,000, 50,000 తీసుకుంటారు, మీరేం సార్ వారం రోజులు పెడతారంటే ఆయన ఒకటే చెప్పాడు నాకు, బాబుగా నేను చదువుకుంది డాక్టర్ వైద్య వృత్తిని, పేదవాళ్ళ కుటుంబంలో పుట్టాను, డెలివరీ అనేది సహజంగా జరగాలి అని ఖర్చులు పెట్టి పోయటం కాదు, అట్లయితే ఉండాలి ముదిరిస్తే ముక్కుడు చేస్తాం. డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారు, దగ్గరికి వచ్చే ఎక్కువ కూడా గ్రామీణ పల ప్రజలు వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఆయన చేతికి ఇస్తారు, ఆయన డబ్బులు తీసుకోండి అక్కడ పెట్టి పొమ్మగా ఉద్యమాలే ఊపిరిగా మరి పనిచేసేటువంటి పెద్ద ఆయన ఊటి కోటేశ్వరులు గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మరి మహిళా తల్లులకు సోదరి సోదరు మండలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చీరాల నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుండి కూడా నేటి వరకు కూడా మరి ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగింది, ఇక్కడ ఎవరు అభివృద్ధి చేశారనేది మరి నాయకులందరూ కూడా చాలామంది తెలియజేశారు. మరి మరీ ముఖ్యంగా మరి 83లో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు మరి చంద్రమౌళి గారు కానీ తర్వాత వచ్చిన సజ్జా చంద్రమౌళి గారు కానీ మరి ఆ తర్వాత మరి 89లో మరి ఇక్కడ కొండేటి తులసి గారు వచ్చి ఇక్కడ నిలబడటం జరిగింది. మరి వారి తర్వాత కూడా 2 పర్యాయాలు మరి 94లో 99లో డాక్టర్ పాలెటి రామారావు గారు
ఇక్కడ శాసనసభ్యుడిగా నిలవడం జరిగింది. అప్పుడు మేమందరం కూడా కీర్తి శేషులు పరిగిన అశోక్ కుమార్ గారి శిష్యులుగా ఉన్నాం. అప్పుడు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామనే సంగతి తెలియజేస్తా ఉన్నాం. తర్వాత మరి ఆయన మరణించిన తర్వాత మరి సమస్యల్లో నిలబడే వ్యక్తి ఎవరు లేదని చెప్పని చూసిన తర్వాత మరి డాక్టర్ పాలీటి రామారావు గారితో ఆ రోజు నుండి నేటి వరకు కూడా నడుస్తూ ఉన్నాం. మరి అప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే ఇంతకు ముందే సోదరుడు జోసఫ్ గారు చెప్పారు. మరి ఫ్లైఓవర్ మనకి బస్ స్టాండ్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్ మీదుగా ఆర్ఓబి నిర్మాణంలో చాలా ప్రత్యేకమైనటువంటి మరి శ్రద్ధ తీసుకొని ఆనాడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ అర్జున్రావు గారి ద్వారా ఆనాటి మంత్రి అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ద్వారా మరి ఆ పోరాడి ఆ ఫ్లైఓవర్ తీసుకొచ్చిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం. అంతేకాకుండా మరి సమయంలో మేము అప్పుడు హై స్కూల్ చదువుకునే వాళ్ళం, ఎల్ఆర్ఎంపీ మున్సిపల్ హై స్కూల్లో. మరి వరదలు వస్తే దాదాపుగా రైల్వే ట్రాక్ వరకు కూడా నీళ్లు వచ్చాయి. ఆ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన ఇళ్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. మరి ఆ రోజు మరి సభ ముగింపుకు వచ్చింది. లాస్ట్ రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతాను, స్ట్రైట్ సబ్జెక్టే మాట్లాడతాను. ఈరోజు ప్రజావేదిక క్షీరాల నియోజకవర్గ ప్రజల యొక్క ప్రజావేదిక, ఏమి యొక్క ప్రజావేదిక, ఎన్నిక యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క వేదిక. ఎన్నిక రోజు ఈ మహిళా తల్లుడు సైతం, ప్రతి ఒక్కరు సైతం, ప్రతి ఒక్కరు నేను సైతం అని వచ్చి కలుపుకున్నారు. ఎవరికి అవసరం, ఏ అవసరంతో వచ్చారు అని ఒకసారి భావిస్తే ఒకసారి ఆలోచించండి. మరి ఏ సత్యనారాయణ గారు కానీ దేవతల్లి బాబురాణ గారు కానీ విషయాలు తెలియపరిచారు. వారు తెలియపరిచిన వారి అనుభవాలు వారు తెలియపరిచినప్పుడు ఎవరో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరో ఏం చేస్తారో వారు తెలియపరిచారు. కానీ టోటల్ గా అన్నారు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ చేరవచ్చి మీ అందరూ ఆలోచించండి. 1994-99 రెండు పర్యాలు ఎమ్మెల్యేగా కొనసాగిన గౌరవనీయుడు పెద్దల శ్రీ పాలీటి రామారావు గారి నాయకత్వం మళ్ళీ అవసరం ఉందా లేదా? ఒకసారి ఎక్కడ అవసరం ఉందా లేదా? అవసరం ఉంటే అందరికి ఎక్కడ చెప్పట్లేదు సార్. 1994-99 ఎమ్మెల్యేగా చేసినటువంటి పాలీటి రామారావు అవసరం మళ్ళీ ఉన్నది. ఆ అవసరం కాబట్టి రాబోయే ఎన్నికల్లో మరి మనందరము తోడుగా మన గ్రామాల్లో మన ఊళ్ళో మన ప్రజలంతా మన ఇళ్ళ వద్ద ఒక్కొక్కరు ప్రతి ఒక్కరికి మంచివాడు మనవాడు ఎంతో మంది ప్రజల ఆశలు చూసి ఇంతకు ముందు వేటపల్లి మండలంలో మీటింగ్ పెట్టారు. అప్పుడు నేను తెలియపరిచాను ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆశా జ్యోతి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఒక పాలే కాలని మాత్రం నేను చెప్పగలుగుతా ఉన్నా ఈరోజు గట్టిగా. కాబట్టి దయచేసి ప్రజలారా ఇక్కడ చేరవచ్చు. మీ అందరూ ఎంతోమంది మాట్లాడారు, భక్తులు తెలియపరిచారు, ఎన్నో ఆలోచించండి. రాబోయే రోజుల్లో మనకి ఎవరు వస్తున్నారు ఉంది, ఎవరైతే మనకి బాగుంటుంది, ఎవరుంటే మనకి పెద్దగలుగుతుంది అని మీకు రా చెప్పండి, వెల్లుల్లో చెప్పండి, ఊళ్ళో చెప్పండి. రాబోయే ఇక్కడ చేరు ప్రతి ఒక్కరు చీరాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై పట్టపగలే మద్యం సేవించి వస్తున్న ఆటో మరొక ఆటో ఢీకొట్టింది. ఈ సందర్భంగా ఫైటర్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ఇటువంటి ప్రమాదాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఆటోల్లో వివిధ రకాల వస్తువులు రవాణా చేస్తూ ఉంటారు, వీరిపై సరైన నిఘా లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీరికి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తే సరైన ఫలితం ఉంటుందని చెప్పారు. చేపట్టడం వల్ల చాలా కేసులు దొరుకుతాయి. దానికి ఉదాహరణ అయితే ఇప్పుడు ఈ టైంలో తాగడానికి మంచినీళ్ళు దొరక చాలా మంది ఇబ్బంది పడుతుంటే ఆటో డ్రైవర్ ఫుల్గా తాగి డ్రైవ్ చేసేటండి. దానివల్ల ఫ్యామిలీతో వస్తున్నటువంటి టూ వీలర్స్ వారు, తర్వాత ఆడవాళ్ళు కూడా ఈ మధ్య స్కూటర్లు స్కూటీలు దొరుకుంటూ మార్కెటింగ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. ఇప్పుడు బళ్ళు తీసుకుని బయటకు రావాలంటే కనుక పోలీసు వారు కానీ ఆర్టీఓ వారు కానీ ఇటువంటి వాళ్ళ మీద గట్టిగా చర్య తీసుకుంటే కొన్ని ప్రాణాలు సేవ్ అవుతాయండి, కొన్ని యాక్సిడెంట్లు సేవ్ అవుతాయండి. ఏఏటీయూసీ జిల్లా కార్యదర్శి బొత్తుల శామ్యూల్ ఆధ్వర్యంలో భారత్ బచావో బీజేపీ హటావో కరపత్రికను ఆవిష్కరించారు. నాయకులు మేడా వెంకట్రావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, మాచెల మోహన్ రావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వీటన్నింటిపై బాపట్లలో ఈ నెల 16న మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి జీవించే హక్కుల్ని కాలరాస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అదేవిధంగా మరి భారతదేశానికి సంబంధించి సహజ వనరులతో కూడినటువంటి నవరత్న కంపెనీలన్నింటినీ కూడా విదేశీయులకు దారాదత్తం చేస్తూ ప్రైవేటీకరణ చేయడంలో కూడా ఉద్యోగ కల్పన అనేది లేకుండా ఈ దేశంలో నిరుద్యోగ శాతం పెరుగుతూ వస్తుంది.
ఒక సంవత్సరానికి 1,80,00,000 మంది పైగా ప్రొఫెషనల్స్ తయారై యూనివర్సిటీల్లో ఐఐటీల్లో అనేక విద్యా సంస్థల నుంచి బయటకు వస్తున్న వాళ్ళకి కనీసం 1,80,000 ఉద్యోగాలు కూడా ప్రభుత్వ పరంగా లేనటువంటి స్థితి. అంటే ఒక పక్కన పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, పెరుగుతున్నటువంటి ఆర్థిక అసమానతలు, పేదరికం ప్రజల్ని పీడించు తింటుంటే ఈ బీజేపీ పాలక వర్గాలు సంఘ పరివారం యొక్క సూచన మేరకు చేస్తున్నటువంటి పరిపాలన ప్రజల మధ్య ఒక వైరుధ్యాన్ని, మతాల మధ్య చిచ్చును పెట్టి భరతనాట్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఫాసిస్ట్ ధోరణితో హిందూ రాష్ట్రంగా దీన్ని పాల్గొని వాళ్ళు చెప్పే సందేశాన్ని తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే భారతదేశం అంటేనే అనేక కులాల, మతాల, భాషల, సంస్కృతుల యొక్క సమైక్య దేశంగా మనందరం భావించుకుంటున్నాం. దాని ప్రకారమే అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే ప్రజలందరూ బ్రతికేటటువంటి ఉత్పత్తి సాధనాలైనటువంటి భూములు, ప్రభుత్వ పరిశ్రమలు, గనులు, సముద్ర తీరం, అడవులంతా కూడాను పారిశ్రామిక అప్పజెప్పి మనకి పని పాట లేకుండా పదాలు అయితే నెట్టేసే పరిస్థితి రేపు మనందరం కూడా చంపేటువంటి పరిస్థితి దాపురిస్తున్నది. మనము అన్ని మతాలు భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే, భారతీయులే. కానీ అనేక కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టి మాత ఓట్ల రాజకీయంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నది. కాబట్టి దీన్ని గమనించి భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఉద్యమాలు జరుగుతూ ఉంది. మరి ప్రజలు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కార్మిక ప్రజల యొక్క వ్యతిరేక విధానాలను తిప్పికొట్టకపోతే 2024 సంవత్సరంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. దీన్ని మనమంతా గమనించాల్సిన అవసరం ఉంది. భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకునే దాంట్లో ప్రతి ఒక్క పౌరుడు ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ అనుసరిస్తున్నటువంటి, ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే ప్రశ్నించే వాడిని ఎప్పటికీ నోరు నొక్కేసే పరిస్థితిలో ఉంది, దాన్ని మనం అధిగమించాలి. ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతమయ్యి ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడే ఈ దేశాన్ని బాగు చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సి ఉంటుంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడానికి ముందుకు రావాలని చెప్పేసి ఎండాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా దళిత బహుజన పార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ అన్నారు. పట్టణంలో చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించే వారు ఎందరో ఉన్నారన్నారు. వారికి ఉపశమనం కోసం దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు కానీ, రిక్షా వాళ్ళు కానీ, బేకర్ పనులు చేసేవాళ్ళు, సెంటరింగ్ పని చేసేవాళ్ళు, రాడ్ పెండింగ్ పని చేసేవాళ్ళు, వెళ్ళి పనులు చేసేవాళ్ళు, ట్రాక్టర్ పనులు చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న చిన్న కాయగూరలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళ మీద టిఫిన్లు అమ్ముకునేవాళ్ళు. ఈ ఎండాకాలం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడి కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలని కాపాడుకోవాల్సిన అవసరం మనకు. చీరాల మండలం కావూరి వారిపాలెంలో వేరుశనగ పంట పొలాల్లో ప్రకృతి వ్యవసాయం వారు పసుపు పచ్చ జిగురు అట్లను నాటించినారు. ఈ అట్ల వలన వేరుశనగ పైరును ఆశించు దోమలు, తామర పురుగులు, పురుగు గుడ్లు పెట్టు కీటకములు ఈ అట్లపైన వాలి చనిపోతాయని అన్నారు. క్రిమిసంహారక మందులు వాడకం తగ్గిపోయి రైతులకు ఖర్చు తగ్గుతుంది అన్నారు. దిగుబడి పెరుగుతుంది అన్నారు. కనుక రైతులంతా ఈ పద్ధతిని పాటించాలని తెలిపారు. ఈ అట్లను ప్రకృతి వ్యవసాయ సభ్యులు తక్కువ రేటుకు అందిస్తారని చీరాల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావూరి రమణారెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ యూనిట్ ICRPలు కవిత, నిర్మల పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు 2 రోజుల పాటు దిశ యాప్పై అవగాహన కల్పిస్తూ ఆ యాప్ని అందరి చేత సెల్ఫోన్స్లో డౌన్లోడ్ చేయించే ప్రక్రియను చేపట్టామని చీరాల 1వ పట్టణ సీఏ మల్లికార్జునరావు తెలిపారు. ఈ యాప్ అందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా యాప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అహ్మద్ జానీ, ఏఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. దిశ యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు రేపు ఒక డ్రైవ్ లాగా చేపట్టి చేయడం జరుగుతూ ఉంది. ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు పోలీసు ఎయిడ్ అనేది అవసరమైతే ఇమీడియట్గా డిపెండింగ్ అపాన్ డిస్టెన్స్ని బట్టి పోలీసు ఎయిడ్ అనేది ఇమీడియట్గా ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునే SOS బటన్ ఎవరైతే ఆఫర్లో ఉండి నొక్కుతారో వాళ్ళకి వెంటనే పోలీస్ ఎయిడ్ రావడం అనేది
అలాగే వాళ్ళు రెస్క్యూ చేయడం, వాళ్ళకి పోలీస్ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి టౌన్లో అందరూ కూడా డిష్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది అందరినీ కూడా. వైసీపీ సోషల్ మీడియా చీరాల కన్వీనర్ యాదం క్రాంతి కుమార్ పై ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి 10 లక్షల రూపాయలకు పైగా డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తెలుసు అంటూ పేరాల వాడరేవుకు చెందిన వ్యక్తుల నుంచి 10 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశాడని బాధితులు ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమిచ్చిన డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరారు. ఉద్యోగం ఇప్పించుకుంటే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేయగా బాధితులకు నకిలీ జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లేఖలకు పోస్టులు పడినాయి. నా కుమారుడు నిరుద్యోగిగా ఉండటం వలన వాడికి అప్లై చేసి వచ్చాము. అనుకోకుండా క్రాంతి, యాతం క్రాంతి, సోషల్ మీడియా కార్యకర్త, నాకు ఎంపీ గారు 10 పోస్టులు ఇచ్చారు, ఎవరికైనా ఇచ్చుకోమని చెప్పేసి అని అన్నారని చెప్పారు. చెప్తే ఒకరి ద్వారా అలా స్ప్రెడ్ అయ్యి అనుకోకుండా తన ట్రాప్లో మేము పడ్డాం. మేము సోషల్ మేము వైసీపీ కార్యకర్తలు అయినప్పటికీ మేము మోసపోయాం. మా ఇల్లు వేరే చోట కాగితాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి 4 లక్షలు ఇచ్చాము. 50,000 ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత 1 లక్ష అడిగాడు, కానీ 50,000 ఇచ్చాము. ఆ 50,000 ఎవరికి సంబంధం లేదు, 4 లక్షలు మట్టుకు వాళ్ళు కట్టాలి అన్నాడు. ఎవరు కట్టాలంటే పోస్టులు ఇచ్చేవాడికి, ఆర్డర్లు ఇచ్చేవాడికి కట్టాలన్నాడు. ఈ 50,000 మట్టుకు దఫాల వారీగా వెనక్కి తిరిగి ఇవ్వడం జరిగింది. 21, 22, 23 వచ్చేసింది. 22లోనూ లాస్ట్లో నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో 50,000 దఫాలుగా 2-3 దఫాలకు ఇచ్చాడు. 4 లక్షలు మట్టికి తిరిగి ఇంతవరకు ఇవ్వలేదు. నెలకి 10,500 రూపాయలు నేను ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాను. నేను కూలీని అది చేసిన బ్రతికివ్వండి. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఆ అబ్బాయి కోసం పాటుపడుతున్నాను, కొడుకు కోసం. మరి అనుకోకుండా నేను 3 నెలల నుంచి ఇతను పెట్టి టార్చర్ని బట్టి లాస్ట్కి బోగస్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చేసరికి, జాయినింగ్ రిపోర్ట్లు అది అని చెప్పేసి ఫేక్ ఇచ్చేసరికి నాకు అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. రెండవది అనుకోకుండా నేను చాలా బాధలు పడ్డాం. ఇల్లు పెట్టే వాళ్ళకి ఆ నెల కట్టుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. 3 నెలల నుంచి నేను కట్టలేకపోతున్నాను, వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తున్నారు. 2021లో నాకు మళ్ళీ కరోనా వచ్చింది, 18+, చాలా సఫర్ అయ్యాను. జ్ఞాపశక్తి కూడా తగ్గింది, చాలా ఇబ్బందులు పడుతున్నాను. అయితే భగవంతుడి వల్ల నేను బ్రతికను, కానీ జగన్ గారంటే మాకు ప్రాణం. ఎందుకంటే ఆయన చేసే మంచి కార్యక్రమాలు, ఎంతమంది ఎన్ని విమర్శించినా కానీ ఆయన 1 ప్రజలకు చేసే మేలు మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అన్న, ప్రభుత్వం మీది, మీ కార్యకర్తని మీరు గెలవాలని మేము ఎంతో తాపత్రయపడ్డాం. మీరు కనుక మాకు న్యాయం చేయకపోతే మేము సావో మరేవో మా బతుకు మాకు తిరిగి దయించి మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అన్న జగన్ అన్న నమస్తే. మాది బాపట్ల జిల్లా చీరాల మండలం నియర్ కోర్ట్ కాంపౌండ్ దగ్గర. మా అమ్మాయి ఉద్యోగం రీత్యా యాతం క్రాంతి అనే కుర్రాడు వైసీపీ కార్యకర్త. మేము వైసీపీ కార్యకర్తలమే. పక్క పక్క ఇళ్ళు కావటం, పరిచయం ఉండటం వల్ల నాకు నందిగాం సురేష్ గారు 10 పోస్టులు ఇప్పించినారు. నువ్వు చూసుకో, నేను చేసి పెడతానని అన్నారు. దాని తాలీకు ఒక్కో పోస్టుకు వచ్చి 6 లక్షల రూపాయలు చొప్పున అడిగాడు. మేము అంత ఇచ్చుకోలేమే, గ్యారంటీ అనంటే గ్యారంటీ అన్నా. ఇదిగో నాకు వెంకటేష్ బాబు గారు వీళ్ళంతా అందరూ పరిచయం ఉన్నారు, నేను చేసి పెడతాను. నువ్వు ఆడపిల్లలకు అల్లవాడు, డైలీ కూల్ చేసుకునే వర్కర్ కాబట్టి నీకు నేను గ్యారంటీగా చేసి పెడతాను, నువ్వేం బాధపడొద్దానని చెప్పి డైలీ మా ఇంటి చుట్టూ తిరిగి మా భార్య భర్తను బ్లేమ్ చేశాడు సార్. దానివల్ల మేము ఏంటంటే లొంగిపోయి ఆశపడి ఏదో కట్టాము. 4 లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా కట్టాము. 50,000 రూపాయలు ఆర్డర్ కాపీ ఇచ్చేటప్పుడు 50,000 రూపాయలు ఇచ్చాము. అడగగా 1,70,000, 80,000 మొత్తానికి రికవర్ చేశాడు. మిగతా 2,60,000, 70,000 ఇంకా ఇవ్వాల్సింది ఉంది. ఎప్పుడు అడిగినా ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను అని అంటూ మమ్మల్ని బ్లేమ్ చేస్తా. అదేమంటే నాకు హార్ట్లో హోల్ ఉంది, ఆ హోల్ ద్వారా మీ నాకేదన్నా అయితే నా ప్రాణానికి మీరే బాధ్యులని ప్రతిసారి బెదిరించుకుంటూ వస్తాను. మేము భయపడిపోయాం. నేను డైలీ కూల్ చేసుకునే వాళ్ళు, ఏదైనా స్టేషన్ పోయినా కానీ చిన్న కంప్లైంట్ ఇచ్చినా మళ్ళీ రికవర్ అయ్యే స్థాయి లేదు కాబట్టి మేము భయపడి ఎన్నాళ్ళ నుంచి ఊరుకొని ఉన్నాం. ప్రతిసారి అడిగినా కానీ 4 రోజుల తర్వాత హాస్పిటల్లో పోవటం, అక్కడి నుంచి పండుకొని ఇంటికి రావటం, మళ్ళీ వెళ్ళటం, ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళ మీద ఎదురుదాడి చేయటం, ఈ రకం చేస్తున్నారు సార్. మేము ఏం చేయాలో మేము అర్థం కాని పరిస్థితులు ఉన్నాం. మేము వైసీపీ కార్యకర్తలే. మీ రాక కోసం, మీరు పదవిని ఉన్నత పదవి ఎక్కే దానికోసం మేము ఎంతో కృషి చేశాం సార్.
అలాంటి మాకే అదే పార్టీలో ఉన్న మాకే అన్యాయం జరిగింది. మీరు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. జగన్ అన్న మీరు న్యాయం చేయలేకపోతే మేము మా కుటుంబం ఏమైపోతామో అర్థం కాని పరిస్థితిలో అయోమయం పరిస్థితిలో ఉన్నాం సార్. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విద్యా సాంకేతిక పరిజ్ఞానంలో ఔన్నత్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తున్న ప్రముఖ సంస్థ ఆసియా పసిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని సత్కరించిందని కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటించారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చిరాల ఫర్ ఎక్సలెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. Takshila Business School, Jaipur for best. చీరాలలో జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు దుష్యంత్ కుమార్ గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అన్నారు. ఈ 9 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ ఎన్నో ప్రజా ఉపయోగమైన పథకాలు అమలు చేశారని అన్నారు. తమ పార్టీకి అవినీతి లేని పార్టీగా ప్రతిష్ట ఉందన్నారు. అన్ని వర్గాల సంక్షేమంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారని అన్నారు. రైతులు, కార్మికులు, ఇతరత్ర వర్గాలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణారావు, సీనియర్ న్యాయవాది బండారపల్లి హేమంత్ కుమార్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. देश के अंदर पीने के पानी की व्यवस्था नहीं थी. हमारी माता बहनों को घर से निकल कर पानी ढोकर लाना पड़ता था. आज हमने 2 करोड़ घरों के अंदर पानी का स्वच्छ पानी का कनेक्शन देने का काम किया है. और यही नहीं है, हर घर में नल के साथ साथ जब हमें भारत मिला था 2014 से पहले भारत के अंदर 1800 गाँव में लाइट नहीं थी, 18000 गाँव में लाइट नहीं थी. हमने उनको लाइट देने का काम किया है. और यही नहीं है, हमने लोगों को आत्मनिर्भर के साथ साथ बीमारी से बचाने का काम किया है. आज हम पूरे देश के अंदर करीब करीब 50 करोड़ लोगों को 5 लाख का जीवन बीमा, 5 लाख की उसको आयुष्मान कार्ड दे रहे हैं, जिससे वो अपना इलाज करा सकते हैं, अपने परिवार को बचा सकते हैं, जैसे अमीर आदमी बचाता है. और ऐसे नहीं, अनेकों अनेक कार्य. सबसे बड़ी बात तो हमने कोरोना काल के अंदर आप सोचते रहना. చేనేత ఐక్య కార్యాచరణ సంఘం ఆధ్వర్యంలో చేనేత సమస్యలపై ప్రచురించిన కరపత్రాన్ని పందిళ్లపల్లిలో చేనేత ప్రతినిధులు విడుదల చేశారు. ఈ నెల 19న బాపట్ల కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు పి కొండయ్య, చేనేత జన సమాఖ్య అధ్యక్షులు దేవన వీరనాగేశ్వరరావు, ఐక్య కార్యాచరణ కో కన్వీనర్ శీల వెంకటేశ్వర్లు మాట్లాడారు. చేనేత కార్మికులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. పని లేక కూలీలిచ్చేవారు లేక చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతపై విధించిన జీఎస్టీ తక్షణం రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత నిల్వలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. 11 రకాల చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. యుద్ధం అంటే యుద్ధం అంటే మనం కత్తులు కడతాలు తీసుకుని ఎవరి మీద యుద్ధాలకు పోవు. మన బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, మన నినాదం వినిపించడమే మన ఉద్యమం. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏం చేస్తారో చూద్దాం. తర్వాత ఏమి చేయకపోతే అప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అనేది పెద్దలందరూ ఈ సంఘాలన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ ఏం చేద్దాం అనేది ఈ నిర్ణయం మాత్రం 11 తారీఖు జయప్రదం చేయాలి. అందరికీ పదే పదే నేను చేతులు ఎత్తి జోడించి నమస్కారం చెప్తున్నాను. మీరందరూ తప్పకుండా రండి. వచ్చిన ప్రతి వాళ్ళకి టిఫిన్లు భోజనాలు ఏర్పాటు కూడా చూస్తున్నాం. ఎండాకాలం కాబట్టి మేము అందుకే ఉదయం పూటే ప్రోగ్రాం పెట్టాం. మనం అక్కడ 8 గంటల నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఎట్టి పరిస్థితి 9 గ్రామాలు చూసుకొని 10 గంటలకల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం. 1 గంట నినాదాలు చేసుకుంటూ వాళ్ళకి హెల్త్ పత్రం ఇవ్వడం అయిపోద్ది. పోయి రిటర్న్లో భోజనం పెట్టి మళ్ళీ మిమ్మల్ని ఇళ్ళ దగ్గర వెళ్ళిపోయాం. ఈ మనం చేనేత సంక్షేపంలో ఉన్న సందర్భంగా ఈ 5-6 సంఘాలు కలిసి ఒక సంకల్పంతో చేనేత వృత్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనం రేపు 11 తారీఖు సోమవారం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర చేనేత కార్మికులతో ఐక్యవేదిక సంఘాల ఆధ్వర్యంలో అక్కడ నిరాహారదీక్ష ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. కావున ఆ రోజు మనం అందరం కూడా
అలాగే వెళ్ళటానికి ఇక్కడ మన నెహ్రూ సొసైటీ దగ్గర వ్యాన్ ఒకటి ఏర్పాటు చేశారు. కావున మన వృత్తిని కాపాడుకునే సంకల్పంతో చేనేత కార్మికురాలు ప్రముఖులు కూడా అందరు కూడా బయలుదేరి సోమవారం ఉదయం 7 గంటలకల్లా సొసైటీ దగ్గరికి కదలి రావాలని అలానే మన వృత్తిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఆన్లైన్ పోర్టల్ అప్డేట్లో లోపాలను సరిదిద్దుతున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి టి వెంకటేశ్వర్లు తెలిపారు. బండ్ల ఆదెమ్మ మెమోరియల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. జిల్లాలో పిల్లలకు టీకాలు 100% వేసినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారన్నారు. ఆన్లైన్ పోర్టల్లో అప్డేట్ చేయడంలో అవకతవకలు ఉన్నట్లు తెలిపారు. సిబ్బందికి అవగాహన లేకపోవడం సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగిందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సంతరావూరు, వేటపాలెం, చినగంజాం ప్రాథమిక కేంద్రాలను పరిశీలించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి విజయమ్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాగేశ్వరరావు, డిపిఓ ప్రేమపావని, డీసీఎం సుజాత పాల్గొన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు ఏవైతే పిల్లలకు వేసేవి ఉన్నావో ఆ టీకాలు వేసే విధానంలో అందరూ కూడా టీకాలు వేశారు. 100% వాళ్ళ యొక్క రిజిస్టర్లు పరిశీలిస్తే వేసినట్టుగా కనుగొనడం జరిగింది. అయితే ఆన్లైన్ పోర్టల్లో అప్డేట్ చేయటం అనేది కొంచెం ఏమరపాటుగా ఉంది, తక్కువగా అనిపించింది. ఆ కారణంగా వారికి దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే దాని మీద అవగాహన లేదా, లేదంటే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే దానికోసము ఈరోజు జిల్లా నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ గారు, అదేవిధంగా ఇమ్యునైజేషన్ తరఫున నేను డాక్టర్ టి వెంకటేశ్వర్లు, అదేవిధంగా డిపిఓ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రేమపావని గారు, అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారు, తర్వాత డిసిఎం సుజాత గారు, వీరందరం కూడా ప్రత్యేకించి ఈ 4 PHC లకు సంబంధించి ANMs ని అదేవిధంగా వైద్యాధికారులని పిలిచి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఒక్కొక్కరితో చూయించి వారితోనే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ లాగా చేయించి అన్నీ కూడా అప్డేట్ చేయించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఇప్పటికీ 50% మెంబర్స్ అందరూ కూడా వారికి ఉన్నటువంటి డ్యూస్లో 100% పూర్తి చేసి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు కూడా ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొక 1/2 గంటలో ఇవన్నీ కూడా పూర్తవుతాయి. ఇది ఈ జిల్లా మొత్తం కూడా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ విధంగా చేయించినట్లయితే అంటే కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి వీరు టీకాలు వేసినా కూడా పోర్టల్లో అప్డేట్ చేయటం జాప్యం వలన వేయినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని ఆ జాప్యాన్ని మనం తీసేసి ఎలా అయితే సులభతరంలో వీళ్ళు అప్డేట్ చేయాలనేది వాళ్ళకి మార్గం చూపించి కూర్చొని అన్నీ కూడా అయ్యేటట్టుగా చేపిస్తున్నాం. అలా చేసినట్లయితే బాపట్ల జిల్లా కూడా అన్ని జిల్లాలతో పాటు ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంటుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు సార్? ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ గారు, ఇమ్యునైజేషన్ అధికారిగా నేను టి వెంకటేశ్వర్లు, అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారు, డిపిఓ ప్రేమపావని గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న రోజుల్లో డాక్టర్ పాలెటి రామారావు నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందన్న ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం. చీరాల ఫ్లైఓవర్ బ్రిడ్జిపై 2 ఆటోలు ఢీ. భారత్ బచావో బీజేపీ హటావో కరపత్రం ఆవిష్కరించిన ఏఐటీయూసీ. దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాలలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ. చీరాల మండలం కావూరివారిపాలెం వేరుశెనగ పంట పొలాల్లో జీలుగా అట్టల పంపిణీ. దిశ యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్న చీరాల 1వ పట్టణ సీఏ మల్లికార్జునరావు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసుకున్న చీరాల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ యాతం క్రాంతి కుమార్ పై ఈపురపాలెం పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు. ఏపీలో అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా సెయింట్ జాన్స్ కాలేజీకి ప్రతిష్టాత్మక అవార్డు.
మోడీ 9 ఏళ్ల పాలనలో అనేక ప్రయోగాత్మక పథకాలతో దేశాన్ని అభివృద్ధి చేశారన్న మాజీ రాజ్యసభ సభ్యులు దుష్యంత్ కుమార్ గౌతమ్. జూన్ 19న చేనేత సమస్యలపై కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాలో చేనేత కార్మికులు పాల్గొనాలని కోరుతూ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ పందిళ్లపల్లిలో ప్రచారం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆన్లైన్ పోర్టల్ లోపాలపై పరిశీలిస్తున్నామన్న బాపట్ల జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి వెంకటేశ్వర్లు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.